नमस्ते वेलकम टू 95 न्यूज इवाल्ला मन तो उन्नारु ओक प्रत्येकमैन पर्सन अनि चेप्पुकोवाली प्रजा सेवलो ओक पार्टी सेवलो प्रजल मनिषिगा मनंदरि मुंदुकु राबोतुन्नारु इंद्रन्न इंद्रन्न प्रजा सेव ఈ పేరు తన ఉండే ఏరియాలోనే కాదండి ఏ ఏరియాకి వెళ్లి కూడా ఇంద్రన్న అని చెప్తే ఇట్టే గుర్తుపడతారు ఎందుకంటే ఎవరికైనా ఒకటో తారీఖు గాని ఏదైనా ఆపదలో ఉంటే కాని గుర్తుకొచ్చేది నెలకి కొంత రేషన్ వస్తే బాగుండు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ జెన్యూన్ పర్సన్ కి మాత్రం ఇది నిజంగా తాను ఇచ్చే చిన్న సాయమైనా చాలా పెద్ద సాయమే ప్రతి నెల కూడా ఒక రేషన్ కార్డు లాగా పెట్టి జెన్యూన్ పర్సన్స్ కి అయితే కంపల్సరీ ఒంటరి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తన వంతు సాయంగా తోచినంత చేస్తూనే ఉంటారు ఒక్క నెల రేషనే కాదు ఎన్నో సేవలు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు గుళ్ళకు ఎవరైతే అయ్యప్ప మాలలు వేసుకొని సైతం వాళ్ళు వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కోవిడ్ ప్రపంచాన్ని అత్తలాకూతలం చేసింది ఆ కోవిడ్ కన్నా ముందు నుండే ఇంద్రన్న ప్రజా సేవ ఉండేది ఆ కోవిడ్ లో కూడా సైతం నాకు భయం లేదు అంటూ నేను ఉన్నానంటూ ముందుకెళ్లి వాళ్ళు ఖచ్చితంగా జెన్యూన్ పర్సన్ అవుతే తాను నేను ఉన్నానంటూ ముందుకొచ్చి ప్రజా సేవలో ఒక నాయకుడయ్యాడు అందరికీ ప్రజా నాయకుడిగానే తెలుసు ప్రజల మనిషిగానే తెలుసు కానీ సార్లో ఇంకో కోణం కూడా ఉంది అదే మహంకాళి డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ సిటీ స్పోర్ట్స్ కన్వీనర్ గా మీరు నిన్న రీసెంట్ గా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చైర్మన్ అయ్యారు సో మీరు తెలంగాణలో కాకుండా ఇంకా యావత్ ఎవరికైనా యూత్ కి ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఎలాంటివి ఇస్తే బాగుంటుంది సూచనలు సలహాలు మేడం ఇప్పుడు యువతకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు ఆటలు అనేది మనం తీసుకురాయదు నాకు ఈ బాధ్యత భారతీయ జనతా పార్టీ నుంచి మా శ్యామ్ సుందరన్న గారు కిషన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చారు కాబట్టి నేను దీన్ని ఫుల్ఫిల్ చేస్తున్నా మేడం దీనికి ఏమో రీసెంట్లీ మేము ఒకటి క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము ఏర్పాటు చేశాము యువతకు ఒక 20 టీమ్స్ కండక్ట్ చేసి అదేవిధంగా ఇప్పుడు ఒక ఈ 15th ఈ వర్షాలని దృష్టిలో పెట్టుకొని ఇవి తగ్గిన తర్వాత ఆగస్టులన్న ఆజాద్ అమృత్ మహోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఇంకొక కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం టోర్నమెంట్ది అది కూడా క్రికెట్కే ఇప్పుడు యువత అంతా క్రికెట్కే చూపిస్తున్నారు ఓకే అదేవిధంగా రీసెంట్లీ నాకు 2 డేస్ మేడం ఇది రంగారెడ్డి జిల్లాకి నాకు చైర్మన్గా బాధ్యత ఇచ్చినారు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని కూడా మేము ఈ కార్యక్రమం కూడా ఈ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అనుకుంటున్నాము అది కూడా ఒక టోర్నమెంట్ పెడతాం అది కూడా మన తెలంగాణ స్టేట్ నుండి తెలంగాణ నుంచి మేడం ఏది చేసినా తెలంగాణ నుంచే కదా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి కాకుండా తెలంగాణ స్టేట్ నుంచే చేస్తారు స్టేట్ అంటేనే కదా మేడం స్టేట్లోనే డిస్ట్రిక్ట్స్ ఓకే ఒక ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా మీరు బాధ్యత తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బాధ్యతల్లో అదొక బాధ్యత అయింది సో ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నారు చేయాలా మేడం ఇంకోటి ఎన్సీఆర్సీ అని నేషనల్ కన్సూమర్ రైట్స్లో కూడా నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదేవిధంగా ఎస్సీఆర్పిఎస్ సొసైటీ అని చెప్పేసి అందులో నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నా ఈ బాధ్యతలు వస్తున్నాయి కానీ అన్నింటినీ మనం చూసుకుంటూ పోవాలా అన్ని చేసుకుంటూ పోవాలా ఒక ఇంద్రన్న అనగానే అందరికీ ప్రజాసేవ మాత్రమే గుర్తుకొస్తుంది కానీ ఇంద్రన్నకి ఒక ప్రజాసేవ కాదు ఎన్నో బాధ్యతలు ఎన్నో బలాలు ఉన్నాయి సో వాటన్నిటిని కూడా ఈక్వల్గా లెవెల్గా తను మోస్తూ పాపం ప్రతీది కూడా బాధ్యతగానే చేస్తూ ఉన్నారండి కోవిడ్ ప్రపంచాన్ని సైతం అతలాకుతలం చేసింది ఎంతోమందిని రోడ్డున పడేసిందనే చెప్పాలి బట్ ఆ టైంలో కూడా సార్ తన వంతుగా ఎంతో కృషి చేశారు ఎంతో సహాయమే చేశారు మాస్కుల పంపిణీ నుండి మొదలు సరుకుల పంపిణీ వరకు సార్ మాటల్లో ఒకసారి విందాం మేడం అది ఫస్ట్ కోవిడ్ కేస్ గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మేము ఒక 500 మాస్కులు ఫస్ట్ మేమే కార్యక్రమం స్టార్ట్ చేసాం ఫస్ట్ 500 మాస్కులు మా గాంధీ స్టాచ్యూ దగ్గర చిలకలగూడ గాంధీ స్టాచ్యూ దగ్గర మేము ఏర్పాటు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినాం అప్పుడు కోవిడ్ అంటే కూడా ఎవరు తెలియదు ఇంకా ప్రజలకు రాలే సో ఒక స్వైన్ ఫ్లూ లెక్క అనుకున్నారు ఇంతకుముందు స్వైన్ ఫ్లూ వచ్చింది గుర్తు తెలుసా మీకు అట్లే అనుకున్నారు అప్పుడంతా స్ప్రెడ్ కాలేదు ఇది అప్పుడు మేము కార్యక్రమం చేసినాము అది చేసిన తర్వాత చాలామంది తర్వాత చేసుకుంటూ పోయినారు అండ్ ఇంకోటి లాక్డౌన్ అయినాక లాక్డౌన్ అనౌన్స్ చేసినాక నెక్స్ట్ డేనే 500 కుటుంబాలకి మేము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఫస్ట్ మా సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మా మెట్టిగా డివిజన్ నుంచి నేనే ఇచ్చిన ఇంద్రన్న ప్రజాసేవ ఆధ్వర్యంలో వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ఇచ్చినాం ఇక్కడనే కాకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి మిమ్మల్ని అది లిస్ట్ సేకరించి వాళ్ళకి ఒక డేట్ ఉంటుంది కదా ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఏరియాలకు వెళ్ళి ఇచ్చినాం ఫస్ట్ చేసింది ఏమైంది మేము చేసి ఎంత అయిపోయినాక తర్వాత అందరూ చేసి స్టార్ట్ చేశారు ఓకే ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా మీరు చేశాకే మిమ్మల్ని చూసి ఇంకా అందరూ స్టార్ట్ చేశారు
అంటే దీని తర్వాత వీళ్ళు ఇలాంటి లాక్డౌన్స్ ఎన్ని వచ్చినా కూడా గవర్నమెంట్ అయితే తట్టుకొని మేము ఉన్నామంటది బట్ ఇలా మీలాగా చాలా మంది ముందుకొచ్చి చేస్తేనే పాపం అందని వాళ్ళకి సైతం ఎంతో మంది కొంతమందికి జెన్యూన్ గా మాత్రం అందుతుంది దీని తర్వాత గాంధీలో ఒక కేస్ తో స్టార్ట్ అయ్యింది ఎన్నో కేసులు గాంధీకి వచ్చి హాస్పిటల్ కూడా సరిపోని రోజులు వచ్చేసారు ఇలాంటి సంక్షోభం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదా ఉంటే బీజేపీ ఎలా తట్టుకుంటది ఇప్పుడు మా మోడీ గారే కదా మేడం ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు ఇది yes अंदर की माके मन देशा प्रपंच देश अंदर की आने काबी इन मन देश अग्रस्था में मैडम और अंदर मन प्रपंच स्टेट मैं कंट्रीस प्रधानमंत्री अद्यक्ष वील कल मन मोडी मन प्रधानमंत्री एक्ड़ा चूसक फोटो इपू मन प्रधानमंत्री मोडी गार मुंटे वील चुटपुटर దేశంలో అగ్రస్థానంలో ఉన్న మన దేశము అన్ని దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న మన దేశం తెలంగాణ వైస్ గా చూసుకుంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ జీహెచ్ఎంసి ఎలక్షన్స్ లో మీరు బీజేపీ పార్టీ నుంచి తరఫున కంటెస్టెడ్ కార్పొరేటర్ గా లేదంటే ఇంకేదైనా పదవి ఆశించి వెళ్తే ఖచ్చితంగా బీజేపీ మీకు సపోర్ట్ చేసి పార్టీ నుంచి ఇస్తుందా పదవి ఇస్తుందా ప్రజల్లో ఖచ్చితంగా మీరు గెలుస్తారు మేడం ఈసారి నాకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే నేను కళ్ళు మూసుకొని గెలుస్తాను మేడం ఎందుకంటే నాకు మా ఏరియా కాకుండా మా డివిజన్ మొత్తంలో నాకు గడప గడపకు నన్ను గుర్తుపడతారు పరిచయాలు ఉన్నాయి నాకు స్థానికంగా ఈ మొత్తం మా డివిజన్ ఈ డివిజనే కాదు మా అసెంబ్లీ నుంచి కూడా పరిచయం ఉన్నాయి నాకు ఎక్కువ మా సికింద్రం అసెంబ్లీ నుంచి కూడా పరిచయం బాగున్నాయి నాకు తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి అట్లనే కాదు మేడం నాకు ఒక మంచి ఫేస్ వాల్యూ ఉంది అడా ఇంద్రన్న అంటే గుర్తుపడతారు అరే ఇది ఆయన వచ్చిండా అని వస్తారు నాకు పిలిస్తే కూడా వస్తారు నాకు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కూడా కార్యక్రమం చేస్తే కూడా ఖచ్చితంగా నాకు భారతీయ జనతా పార్టీ ఈసారి నాకు అవకాశం ఇస్తే కార్పొరేటర్గా నేను 100%గా విన్ అవుతా మీ ఏరియానికి ఫుల్ ప్లెడ్జ్గా మంచి భారీ మెజారిటీ తోటి విన్ అవుతా ఎందుకంటే నాకు మైనారిటీస్ కూడా చాలా మంది నాకు సన్నిహితం ఉంది మైనారిటీస్ కానివ్వండి మన అన్ని వర్గాలు కానివ్వండి అందరూ నాకు మంచి ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా బ్రదర్లాగా చూస్తారు మంచిగా నాకు గౌరవం ఇస్తారు నేను ఉన్నానంటే ఒక్క ఇంటికి పోతే ఆ ఇంటి ఓట్లని నాకే పడతాయి ఓకే ఇలా డౌట్ లేదు ఇలా ఇంతటే మనము మంచి కార్యక్రమాలు చేసుకుంటే ముందు నుంచి కదా మేడం మీకు స్థానికంగా గత నేను ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి కూడా దగ్గర 60 ఏళ్ళు పైన అయిపోయాము ఇక్కడ ఉండి మాకంత సన్నిహితులే అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు నన్ను పుట్టి పెరిగింది అంతా ఇక్కడనే సో అందుకోసమని ఇంకెక్కువ బలం ఉంటుంది బాధ్యత కంపల్సరీ తీసుకుంటాను తీర్చుకొని చేస్తాను కూడా అని చెప్తున్నారు మీరుంటున్న ఏరియా చుట్టుపక్కల ఎవరికైనా ఆపదొస్తే అని తెలిస్తే మీరు ముందుంటారు అని మాకు తెలుసు సో అందులో ఒక భాగమే అమాల్ బస్తీ అని చెప్పి ఇక్కడ నియర్ బైలో ఉంటుందండి సార్ సార్కి దగ్గరలో ఉండే ఏరియా ఆ మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు వాళ్ళని కూడా సార్ దాదాపు కొంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళ కేరింగ్ అంతా చూసుకునే వాళ్ళంట బట్ తర్వాత ఎందుకు అది కట్ అయిపోయింది అని చెప్పేసి ఒకసారి సార్ మాటల్లో విందాం మేడం అది మాకు చాలా ఇష్టమైన కార్యక్రమం అది మంచిగా చేసి స్టార్ట్ చేసాం అది అంటే ప్రతి నెల నేనే వాళ్ళకు ఏది కావాలో వాళ్ళకి కావాల్సినవి నిత్య ఏమంటారు పిల్లలకు కావాల్సిన వస్తువులు కానివ్వండి ఆహారం కానీ ఏమంటారు ఎగ్స్ వాళ్ళకి ఫుడ్ తినరు మేడం వాళ్ళు వాళ్ళు ఫుడ్ తినరు వాళ్ళు అంటే స్కూల్ అంటే వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు వాళ్ళు ఆ స్కూల్కి అందులో మార్నింగ్ వదిలేసి ఈవినింగ్ తీసుకుపోతారు అనమాట అంటే వాళ్ళకి కొంచెం ప్రిపేర్గా మెంటల్గా ఉండరు మంచిగా పాపం అనిపించి నాకు అది నా దృష్టికి రాగానే నేను చేసిన అనమాట మేడం వాళ్ళకి సెర్లాక్ ఇట్లా పాలు ఉంటుంది కదా మిల్క్ ఇది ఇంకా ఎగ్స్ ఇవన్నీ నువ్వు నెలకు కావాల్సినవి ప్రొవైడ్ చేస్తుండే ఒక నెల కావాల్సి వాళ్ళు 30 to 35 మెంబర్స్ ఉండే మేడం అమ్మాయిలు ఉంటుండే వాళ్ళ అమ్మాయిలకు కూడా అమ్మాయిలు కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళే అంటే కొంచెం మెచ్యూర్ అయిన వాళ్ళే పిల్లలు వాళ్ళకు కూడా వాళ్ళకి ఏం కావాలో నేను చేసిన అనమాట అయితే ఇది కొద్ది అక్కడ ఉన్న కొంచెం ఆ టైంలోనే కొంచెం కోవిడ్ రావడం ఒకటి ఇంకొకటి అది ఏమంటారు లేదు మేడం ఇప్పుడు అది కొంచెం స్టాప్ అయిపోయింది అది అంటే కొంతమంది అక్కడ అరే ఈ కార్యక్రమం ఉంది కొంతమంది ఎట్లా పలైపోయింది అంటే నా మీద అరే ఇది కూడా చేస్తున్నారా అది కూడా చేస్తున్నారా కొంతమంది దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసారు తర్వాత అనుకోని విధంగా కోవిడ్ రావడం వాళ్ళు రాకపోవడం అది కొంచెం జరిగింది అందులో కొంచెం నాకు బాధగానే అనిపించింది వాళ్ళు చూస్తున్నారు అనుకుంటున్న వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నా వాళ్ళ పేరెంట్స్కి మళ్ళీ నాకు అవకాశం ఉంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంతటి గొప్ప ప్రజా నాయకుడు అని చెప్పడం కన్నా ప్రజల మనిషితో మనం ఇంతసేపు ముచ్చటిచ్చామండి మళ్ళొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాము అంతవరకు నమస్తే